జలం కోసం ఉత్తరాంధ్ర జనపూరు యాత్రలో భాగంగా పెందుర్తి మేఘాద్రి రిజర్వాయర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కన్న లక్ష్మీనారాయణ చేరుకున్నారు. మూడు రోజులుగా యాత్ర సాగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో నీరు గురించి ఆలోచించలేని ప్రభుత్వాలు ఇంకెందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు. భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు అలాగే ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలు వందల సంవత్సరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉంటూ దేశవ్యాప్తంగా కూడా మైగ్రేషన్ వెళ్ళిపోయారు. నీటి లేక నీరు లేక పంటల పండక ఉత్తరాంధ్ర ప్రజలు వారి భూమి గాని వారి పంట విధానం గాని మనం పరిశీలన చేసినట్లయితే ఈ భూములు కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియాల భూమి కంటే సారవంతమైనవి బలవర్ధకమైనటువంటి భూములు. అలాంటి భూములకి నీళ్లు గురించి ఆలోచించలేనటువంటి గత ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టుని ప్రధానంగా గమనించినట్లయితే వంశధార ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కువగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణమూర్తి నాయుడు గారు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు వారు ఇరిగేషన్ మంత్రిగా ఉండగా చాలా ప్రాజెక్టులు ప్రారంభించారు. అనేక ప్రాజెక్టులు మేము పరిశీలించాం, డేటాను కలెక్ట్ చేశాం. ప్రతి అసెంబ్లీలో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులకు 10 కోట్లు పెడితే 10,000 ఎకరాలకు నీళ్లు పలాస అసెంబ్లీలో. ఆ విధంగా ప్రతి అసెంబ్లీలో ఉన్న ప్రాజెక్టు మేము పోలవరం పూర్తి చేసి సుజల స్రవంతికి సెకండ్ ఫేజ్ లో నీళ్ళు వచ్చే సౌకర్యం ఒక నరేంద్ర మోడీ మూలంగానే జరుగుతుంది. మీకు నేను సవాల్ చేస్తున్నా, మీకు అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి, మీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా. మీరేం మాట్లాడారు అనేది కూడా మా దగ్గర రికార్డు ఉంది. మా నాన్న ఇచ్చేసాడు అది చేశాడు అని చెప్పాడు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో వంశధార గురించి మాట్లాడుతూ నిర్వాసితులు ఇవాళ కూడా వంశధారలో నిర్వాసితులు, ఇవాళ కూడా మడ్డు వలసలో నిర్వాసితులు. ఎప్పటి ప్రాజెక్టు ఇది? ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాసితుల యొక్క సమస్య మాట్లాడితే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా? ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా? పోలవరం ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 17 ఎండింగ్ లో ప్రారంభించాడు. ఈవేళ 22. ఏనాటి వంశధార? ఇంకా నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మడ్డు వరుసలో నిర్వాసితులు 2 కోట్లు రిలీజ్ చేసి ఇప్పటికీ ఆ నది పక్కనే వాళ్ళు పోలవరానికి ముంపు ఏదైతే ప్రాజెక్ట్ లో ఉన్న విలేజ్లు ఉన్నాయో వాటిని కూడా తొలగించారు. ఇక్కడ ఇంకా ప్రాజెక్ట్ లోనే విలేజ్ ఉన్నాయి.